నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్త మూడు సంవత్సరాల క్రితం ఫరీద్ ఖాన్ దగ్గర 111D1 సర్వే నంబర్ లో 18 దళిత కుటుంబాలకు సంబంధించి అతి తక్కువగా వస్తుందనే నేపథ్యంతో మేమంతా కూడా భూములు కొన్నాం. మరి అక్కడ కొద్ది గందరగోళ వాతావరణ పరిస్థితి వచ్చేసరికి మా 18 కుటుంబాలన్నీ కూడా రోడ్డు పరిస్థితిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని ఆశ్రయించగా మరి అక్కడ ఉన్నటువంటి కామాక్షి నారాయణ గారు అలాగే తిమ్మప్ప మిగతా పార్ట్నర్స్ తో పిలిపించి పేద కుటుంబాలకంతా కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు మరి ఈ రోజు పూర్తిగా సంపూర్ణంగా మాకు ఎమ్మెల్యే గారి సమక్షంలో మాకు న్యాయం చేసి డబ్బింపించడం జరిగింది. ఫరీద్ ఖాన్ అమ్మకి తక్కువ రేటుకు భూములు ఆశ చూపి మా అందరి దగ్గర దాదాపు సర్వే నంబర్ కూడా చెప్పాలి 444D1D2 లోన మాకు దాదాపు 18 కుటుంబాలకి భూములు ఆయన అమ్మడం జరిగింది. మేము భూములు కొనిన తర్వాత దాన్ని స్థలాలు కొన్నాము. అక్కడ తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు ఆ స్థలాలను తెలిసి అయితే అక్కడ నుంచి మేము కొంచెం ఇబ్బంది పడితే ఇంకా ఆయన మన ఆదోని ఎమ్మెల్యే గారు అయినటువంటి సాగర్సర్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని పేదలందరూ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు దీనికి నేను మీకు న్యాయం చేస్తాను అని మాకు చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మాకు ఈ రోజు ఆయన మాకు న్యాయం చేశారు. మాకు గతంలో కూడా మీ నష్టపోయిన డబ్బు ఎంత ఇస్తున్నారు, సెంట్కి ఎంత ఇస్తున్నారు? మాకు సెంట్ 120,000 ప్రకారం 50 సెంట్లకి డబ్బులు ఇచ్చి ఆయన మాకు పేద ప్రజలకు 9 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చి మా అందరికి న్యాయం చేశారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి సమ్మతమేనా? మేమందరం మాట్లాడుకుని మా పెట్టుబడికి సమ్మతమే న్యాయమే చేశారని మీ అందరికి తెలియజేస్తారు. నా పేరు చెన్నకృష్ణ ఖాన్. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి వాళ్ళు 444D1 అందేసి 50 నంబర్స్ అది తర్వాత కొద్దిగా ధర్నాలు అవి మాకు తెలియక అది 4G అని తెలియక అక్కడ ల్యాండ్ ఉంది రాంగ్గా తప్పు రూట్లో వెళ్ళి తర్వాత మరి అందరిని ఆశ్రయించి కామాక్షి నారాయణ అన్న, తిమ్మప్ప అన్న, ఎమ్మెల్యే సార్ అందరు పిల్లంపించి ఒకసారి మమ్మల్ని పిల్లంపించి మాట్లాడి ఒకరోజు టైం తీసుకుని ఇంకొక రోజు సెటిల్మెంట్ చేసి ఆ రోజు 40 లాక్స్ ఇచ్చినాడు, ఈ రోజు 15 లాక్స్ క్యాష్ ఇచ్చేస్తున్నాడు. మాకు ఎమ్మెల్యే సార్ గారు న్యాయం చేశారు. రెండేళ్ళ వెనక 444D1 ఆ రోజుల్లో D1 D2 ఆ ల్యాండ్ ఫరీద్ ఖాన్ అనేవాడు చాలా మంది పేదోళ్ళని అమ్మించి వాళ్ళకి అమ్మిన పరిస్థితుంది. అమాయకులు కదా వాళ్ళంతా కూడా ఏదో తక్కువలో వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు అమాయకంగా తీసుకొనికొస్తుంది. ఎందుకంటే లీడర్లు కూడా గమనించాలి, ఏదైనా తీసుకున్నప్పుడు పేదోడికి ఇప్పించేదోడు ఏదో రకంగా ఈ స్థలాల్లో ఇంత తక్కువ ఎందుకు ఇస్తామని చెప్పేసి ఆలోచిస్తుంటే ఆ పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే ఏవైనా నేనైనా ఆశపడితే తక్కువ వస్తుందండి. అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు దాంట్లో మన అర్షద్ కానీ తర్వాత గుజరీ రావు ఆల్రెడీగా వాళ్ళ కేఎంఎస్ అందరూ కూడా దాంట్లోన భాగస్వాములయ్య వాళ్ళకి హక్కుదారులుగా కోర్టు తీర్మానం చేసింది. దీన్ని తెలియక పేదోళ్ళందరూ తీసుకునే పరిస్థితిలోన దాన్ని వాళ్ళు వేరే వాళ్ళు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒకసారి తీసుకున్నాక వాళ్ళకి ఏదో నమ్మకం అన్నమాట, ఇది మాకు ఇచ్చినారు మేము అనేది మొండితనం కూడా ఉంటుంది వాళ్ళతో. ఆ పరిస్థితుల్లో
ఆ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చి ప్లస్ కూడా ఉన్న తర్వాత వాళ్ళు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఏదున్నా కూడా డిపార్ట్మెంట్ ఏదో రాజకీయం చూసి పనిచేయదు. ఆ విషయాల్లో అన్ని ఆలోచన చేస్తారు. డిఎస్పీ ఇన్వాల్వ్మెంట్ అయినాడు, సిఐ అయినాడు, ఎస్ఐ అయినాడు, నీతి న్యాయం ఉందా లేదని చూశారు, అడ్వకేట్లు పిలిపించుకున్నారు, మాట్లాడారు, అన్ని చూసిన తర్వాతే వీళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కొద్దిగా వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి జరిగినాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఇంకా అప్పటికే నమ్మకం లేదు. దౌర్జన్యం చేశారనేది కనబడతా ఉంది, కానీ ఇది ఎందుకు చేస్తా ఉందని చెప్పేసి వాడు కూడా ఆలోచన చేసే పరిస్థితి ఆ రోజు చేయలే వాడు కూడా. సరే అవన్నీ అయిపోయినాయి అంత తెలుసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గరకు రావడం జరిగింది అంతా కూడా. ఎందుకంటే మేము ఇంత నష్టపోయినాము, మాకు నష్టపోయారని ఏ విధంగా రకంగా వచ్చారు చూడండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము కూడా వాళ్ళకి సహకారం అండగా నిలబడినాం. ఆ విధంగా అయితే ఎప్పుడో చేసేవాళ్ళం మనం. మళ్ళీ ఆయన పొరపాటులోనో వాళ్ళు ఏదో ఇంకా ఆశతో సైట్ మంచిది కాదని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలో ఉన్న తర్వాత వాళ్ళు తెలిసిన తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఏదో రకంగా మన ఆయన చేయమని చెప్పేసి ఐఎఫ్టీకి సంబంధించిన పెద్దలు కానీ తిక్కర గారు కానీ మిగతా పెద్దలంతా వచ్చి కూర్చొని మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి కూర్చొని మాట్లాడినాక మన తిమ్మప్ప నారాయణ దాన్ని కొనుగోలు చేశారు కాబట్టి వాళ్ళని వినిపించుకొని మాట్లాడుకొని వీళ్ళకైతే ఎవరైతే విన్నారో వాళ్ళు కూడా వినిపించి మాట్లాడి ఇంకా రేట్ ఫిక్స్ చేసేసి పంపించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కేసులు కూడా పెట్టిన పరిస్థితులు అప్పట్లో ఉన్నా ఆ కేసులు కూడా అడ్వకేట్ మన మధు అడ్వకేట్ ద్వారా కూడా ఆ కేసులు కూడా మాట్లాడు కేసేముందట లాస్ట్ కేసు ఏది ఉందని చెప్పేసి. ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా కూడా ఫరీద్ ఖాన్ విషయంలో ఆలోచన చేస్తే ఏడన్నా చూడు ఏమీ లేకపోయినా ఏదో రకంగా వాళ్ళంతా కూడా కోర్టు కేసేది ఇబ్బంది పెట్టేది ఇవన్నీ రికార్డెడ్గా ఎన్ని స్టేషన్లో కంప్లైంట్లు ఉన్నాయో తెలుసు. అందుకే ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితులు జనం ఉండాలని చెప్తాను. ఫరీద్ ఖాన్ ఏదైనా అమ్మేగలు అమ్ముతున్నాడు అంటేనే అది ఫ్రాడ్ అనేది తెలుసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఏదైనా మన వారి మీద చర్య తీసుకుంటే మైనార్టీలు ఆయన మీద చర్య తీసుకున్నప్పుడు మైనార్టీలు కూడా ఇబ్బంది పెడతారని చెప్పే పరిస్థితి మాలాంటి వాళ్ళ మీద ఉంటుంది. అందుకే అవన్నీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రజలందరూ చెప్తా ఉన్నాను. ఫరీద్ ఖాన్ ఎక్కడైనా ఏదైనా వ్యాపారాన్ని చూపించినప్పుడు కానీ పత్రాలు కూడా సృష్టిస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేదు. కోర్టులకు తిరుగుతాడు బాగా, వకీళ్ళతోనే బాగా అనుబంధాలు పెట్టిపోయినాడు. వాళ్ళ ద్వారా అడిపోతాడు నా స్థలాన్ని, వీరంగో స్థలాన్ని నీకు 50 నాకు 50 అని చెప్పేసి ఏదో అవగాహన మాట్లాడుకుంటారు. దాంట్లోన చాలా పని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి పేదతనంలో ఉన్నప్పుడు కూడా ఏదో రకంగా అందరికి అడ్వకేట్లు ఉంటారు. అడ్వకేట్ల ద్వారా తెలుసుకొని ఎవరైనా కానీ తీసుకుంటే ఆ సమస్య అనేది ఉండదు. అందుకే దయచేసి నేను చెప్పేది ఏమంటే మాలాంటి వాళ్ళని నిష్ఠూరం చేయకోకుండా మీరు కూడా సక్రమైనటువంటి పద్ధతిలో ఉండి తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా నేను తెలియజేస్తాను. ఎవరైనా వచ్చి మీ ద్వారా అమ్మకాన్ని పెట్టినప్పుడు మీకు చెప్పినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేమన్నా అడ్వకేట్లు పెట్టించి ఇది ఉందా లేదా అవునా కాదా అని చెప్పేదానికి కూడా ఒక అవకాశం ఇస్తే మా ద్వారా కూడా న్యాయం చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా ఎందుకు అమాయకంగా అనుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే లీడర్లు ఉన్నారు, ఇంపార్టెంట్ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయినారు. ఆ పరిస్థితుల్లో వాడిని నమ్మినారు, ఏదో రకంగా నమ్మి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మన దగ్గర వచ్చిన తర్వాత పాప కష్టాలు చూసి మనం కూడా అందరితో కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసాము. ఈరోజు వచ్చి సంతోషంగా వాళ్ళు సంతోషంగా మిగతా అమౌంట్ కూడా బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అందుకు ఒక మాట చెప్పి ఎందుకంటే ఇది దౌర్జన్యం చేశారనేది వీళ్ళ ద్వారా జరగలేదని చెప్పించడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని ఎవరైనా కానీ ఎవరు కట్టుకునేది ఏం లేదు. ఎవరైనా సంపాదించడం కట్టుకుపోతామనే పరిస్థితి కాదు, న్యాయంగా నీతిగా ఉంటే ఎవరైనా మేము సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే పరిస్థితి ఏం లేదు. ఎవరైనా రాని వాళ్ళు న్యాయంగా ఉంటే న్యాయంగా పరిశీలిస్తాం, శేషణం చెప్తాం, రికార్డు చూపిస్తాం. ఏదైనా ఉన్నా కూడా న్యాయపరంగా వాళ్ళకి అన్యాయంగా కాకుండా చూసేదానికి కూడా నా వంతగా నేను సహాయం చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే వీళ్ళు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ముడుతూ ఉంది కాబట్టి వాళ్ళ
द्वारा आ रोज जगह दाखी वाल मनस्ता कोई चुप्तार आशयानी द्वारा पब्लिक कार्यक्रम नारायण तिम्मप्प अडवकेट मधुगार कार्यक्रमानी मन समक्ष डबूल इच्छा కమిషన్ ఇంపార్టెంట్ గా నీతిగా ఉందా లేదా కరెక్టా కాదా ఇవన్న కొనేది ఎవడైనా గాని ఇప్పుడు నేను అడుగుతాను మద్దతరగతి కుటుంబాలు ఏదో కూడబెట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని స్థలాలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఏదో మాకు సొంతిల్లోనే మా పిల్లవాడు ఉన్నారు ఏదో రకంగా ఉంది అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటప్పుడు ఇప్పుడు 352 అట్లే కదా అదే కదా జరిగింది అది ఏం జరిగింది గతంలో ఇద్దరు పెద్ద మనుషులు గుత్తకల్ల ఆయన గుత్తి ఆయన అమీదు అమీద్ ఇద్దరు కలిసి ఒక ఎకరా కొనేది అగ్రిమెంట్ మీద 4 ఎకరాలు లేఅవుట్ చేసి ఆ చేసి ఇప్పుడు ఏమైంది ఒకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి 400 మంది 4 ఎకరాలు 400 మంది ఇస్తే అవన్నీ 2 సెంటర్ వేస్తే కూడా వచ్చేది 40-60 ప్లాట్లు వస్తాయి సెంటర్ ఇస్తే కూడా అట్లా చేస్తే కూడా ఎంత మందికి ఇస్తాము 180 మందికి ఇస్తాము నాగల్ 24 మళ్ళీ 400 మందికి ఎప్పుడు ఇవ్వాలి సెంటర్ ఇస్తేనే మళ్ళీ వాళ్ళు ఆ రోజుల్లో సెంటర్ అమ్ముతుంటారా 5 సెంట్లు 3 సెంట్లు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు చేసి దాన్ని అమలు దాన్ని ఏం చేశారు గతంలోన ఎవరు తీసుకున్నారో మనకు తెలుసు 352 మనం చెప్పే పదేం లే వాళ్ళు అందరూ వచ్చి ఏమేం చేశారు అది కూడా గతంలో తీసుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉమాపతి నాయుడే దాన్ని కొనుగోలు చేసి రోడ్లు వేసి ఫెక్టరీ అన్ని చేశాడు కదా చేసిన తర్వాత మిగతా వాళ్ళని అదేం చేశారు నా మీదే ఇట్లు చేసినా అని చెప్పినారు అన్ని జరిగినాయి వాళ్ళంతా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే ఏదో రకంగా సెటిల్మెంట్ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పే ప్రకారంగానే ఎవరు వ్యాపారస్తులు దాన్ని కొనేకి రాకపోతే కూడా పట్టుకొని చేసుకొని దాన్ని ఈదుకుంటూ ఈరోజు అందరికీ ఒక ఇంత అని అమౌంట్ ట్రీట్మెంట్ చేసి 400 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి అట్లా పరిస్థితి వచ్చిందని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆదంలో ఇంకా మన దగ్గర కానీ ఉంటాయి చాలా ఉన్నాయి మన దృష్టికి వచ్చిన మాత్రమే చేస్తా ఉన్నాం మన దృష్టికి రానివి అంతే సంగతులే అవి మనం ఏం చేస్తాం చెప్పి అదే పరిస్థితి అమ్మేది మళ్ళా ఇంకొకరికి అమ్మేది అది ఏ రకంగా మళ్ళా రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడు మొన్న కూడా ఒకటి జరిగింది సేట్ వాళ్ళది కూడా 2 ఫ్లాట్లు ఉన్నాయి దాన్ని ఏం చేశారు 10 సెంట్లు అది ఆ 10 సెంట్లను కూడా లోకల్లో చెప్పరాదు కానీ కొంతమంది మనోళ్ళే దాన్ని రిజిస్టర్ చేశాను అది సేట్ తెలిసింది ఆ సేట్ నా దగ్గరికి వచ్చాను నేను కంప్లైంట్ ఇచ్చాను లోపల ఏమన్నా వాళ్ళు పిలిపించినా తిట్టినా ఇంకా అయినా వాళ్ళకి ఇంకా నెత్తికెక్కలే ఎందుకంటే సొంత స్థలాల్ని మాది అన్నట్టుగా ఊహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అట్లా వాళ్ళు అందుకే వాళ్ళు కూడా ఏదో రకంగా చెప్పినా అయినా చూడలేక మళ్ళీ అయినా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తే ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అందుకే ఏదన్నా కూడా మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా సాయం చేస్తాం ఏదన్నా పేదవాళ్ళకి అన్యాయం జరగాలనేది ఒక ఆశయం పెట్టుకున్నాం కాబట్టి దీని మీద వీళ్ళు కూడా స్పందన వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నాను కాబట్టి లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు నిజంగా అన్యాయం జరిగిందేమనుకునే పరిస్థితి ఉంటాం అలాంటి పరిస్థితి మేము అధికారం ఉన్నా ఒకటే రకంగా ఉంటాం అధికారం లేకపోయినా ఒక రకంగా ఉంటాం అంతేగాని మనము అధికారం ఉందని చెప్పేసి ఏదో రకంగా భయపెట్టేది అట్లా పనులు నేను చేయనట్టు కాదు అది ఎందుకంటే ప్రేమతో వచ్చాము ఏదో ప్రజలు చేయాలనుకున్నాము అభివృద్ధి చేయాలనుకున్నాము దాంతోపాటు అన్ని రకాలుగా సహకారం ఉందామని చెప్పుకుని అన్నాలు చేశాం కానీ వేరే రకంగా అన్యాయంగా దోపిడీగా చేసే పరిస్థితి రాదు నేను అందరికీ ఇప్పటికీ చెప్తా నా కొడుకు చేసా ఇంకోటి చేసాను ఇప్పుడు నేను చెప్తే కదా రేపు 10 రెండు ప్లాట్లే చెప్తా ఉన్నాను వదిలే పరిస్థితి ఏం లేదు న్యాయంగా ఆ సేట్ వాళ్ళకి ఇప్పించి దాన్ని వాళ్ళు న్యాయం చేసేదానికి నేను ఖచ్చితంగా చేస్తే తీరుతా అని చెప్పేసి కూడా చెప్తాను జరుగుతుంది ఇలాంటివన్నీ ఎన్నో సంఘటనలు ఆదోళనలో జరుగుతా ఉంటే ఎన్నో చోట్ల జరగచ్చు కానీ ఆదోళనలో జరగరాదు అనేది నా మన మనసు పేదోళ్ళకి సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం అందుకే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తాను ఏదన్నా కూడా విద్యావంతులు మీరంతా కూడా ఇట్లా అన్యాయం చేసేటప్పుడు మనము దండయాత్ర చేయాలి కానీ
దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేసి నిలబడినామంటే అన్యాయమే జరుగుతుంది. అందుకే దయచేసి ఎవరికోనే ఇలాంటివి చేయొద్దండి. ఏదైనా వచ్చినా మా దృష్టి తీసుకోకండి. నా వంతుగా నేను సహకారం అందించాను, నేను కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు వచ్చి వీళ్ళ ద్వారా మెసేజ్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తాను.